ఓం శాంతి. ఈరోజు 1 జూలై మురళి. బాబా ఈ మురళిలో పిల్లలతో అన్నారు, మీరు నన్ను పిలిచారు, నేను ఇన్విటేషన్తో వచ్చాను. నేను ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని అందరినీ ఇంటికి తీసుకొని వెళ్ళటానికి. కానీ ఒకసారి ఆలోచించండి, ఆ ఇంటికి రావాలి అంటే నేను అలా ఊరికే మిమ్మల్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకెళ్ళడానికి కుదరదు. మీరు తప్పనిసరిగా పావనంగా అవ్వాలి. మరి పావనంగా తయారు చేసేందుకే నేను మీకు చదివిస్తున్నాను అన్నారు. బాబా చాలా రమణీయంగా ఈ విషయాలను వినిపించారు. 1 జూలై మురళి. మీటే బచ్చే శాంతి ధామ్ పావనాత్మాం కా ఘర్ హే, ఉస్ ఘర్ మే చల్నా హే తో సంపూర్ణ పావన్ బనో. మధురమైన పిల్లలు, శాంతి ధామము పావనమైన ఆత్మలకు ఇల్లు వంటిది. ఆ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే సంపూర్ణ పావనంగా కండి. మధురమైన పిల్లలు, శాంతిధామం అనేది పావనమైన ఆత్మలకు ఇల్లు. ఆ ఇంటిలోకి వెళ్ళాలి అనుకుంటే సంపూర్ణ పావనంగా తయారవ్వాలి. ప్రశ్న: బాప్ సభీ బచ్చోన్ సే కౌన్ సీ గ్యారంటీ కర్తే హే? బాబా పిల్లలందరికీ ఎలాంటి గ్యారంటీని ఇస్తున్నారు? జవాబు: మీటే బచ్చే తు ముజే యాద్ కరో తో మే గ్యారంటీ కర్తా హూ కి బిగర్ సజా ఖాయే తు మేరే ఘర్ మే చలేంగే. జవాబు: మధురమైన పిల్లలు, మీరు నన్ను జ్ఞాపకం చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఎటువంటి శిక్ష లేకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు. తుమ్ ఏక్ బాప్ సే దిల్ లగావ్ ఇస్ పురాణి దునియా కో దేఖ్తే భీ నహీ దేఖో. మీరు ఒక్క బాబాతో మనసు జోడించండి, ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. ఇస్ దునియా మే రహతే పవిత్ర బన్కర్ దిఖావ్, ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా అయి చూపించండి, తో బాబా తుమే విశ్వకి బాద్షాయి అవశ్య దేంగే. అప్పుడు బాబా మీకు విశ్వం యొక్క రాజ్య భాగ్యమును తప్పనిసరిగా ఇస్తారు. బాబా గ్యారంటీ ఏమిస్తున్నారు? ఎలాంటి శిక్ష మీకు పడకుండానే మీరు నా తోడుగా ఇంటికి వచ్చేస్తారు. కానీ నాతోనే మనసును జోడించండి, నాపైనే ప్రేమనంతా పెట్టుకోండి, ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండండి, మీరు పవిత్రంగా ఉండి చూపించండి, ఈ ప్రపంచ వాతావరణంలో ఉంటూ గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండి చూపించండి. అప్పుడు బాబా మీకు విశ్వం యొక్క రాజ్య భాగ్యాన్ని గ్యారంటీ ఇస్తారు తప్పనిసరిగా. ఇది భగవంతుడు ఇచ్చేటువంటి గ్యారంటీ. ఓం శాంతి. ఆత్మిక పిల్లలతో ఆత్మిక తండ్రి ప్రశ్నిస్తూ ఉన్నారు, పిల్లలు మీకు ఇదైతే అర్థమైంది కదా, ఇప్పుడు తండ్రే స్వయంగా వచ్చారు పిల్లలందరినీ ఇంటికి తీసుకొని వెళ్ళేందుకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని మనసులో కోరికైతే ఉంది కదా, ఆ ఇల్లు ఆత్మలందరికీ ఇల్లు, అది ఆత్మలందరికీ ఇల్లు. ఇక్కడైతే జీవాత్మలందరూ ఉన్నారు, కానీ ఇదేమి ఇల్లు కాదు, ఇది మీకు డ్రామా స్టేజ్ అనేది అర్థమైంది కదా. బాబా అయితే ఇన్విటేషన్ తీసుకొని వచ్చారు, పిల్లలందరూ తండ్రిని ఆహ్వానించారు, ఆ ఆహ్వానం మేరకు నేను వచ్చాను అంటున్నారు. మమ్మల్ని ఇంటికి శాంతిధామానికి తీసుకెళ్ళండి అని అడిగారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మరి మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, హే ఆత్మలారా, మీరు పతితంగా ఉంటే ఎలా రాగలుగుతారు, ఎలా ఇంటికి వెళ్ళగలుగుతారు? తప్పనిసరి పావనంగా అయితే అవ్వాలి కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన ఉంది అంటే ఇంకే విషయం కూడా మీరు ఆలోచించొద్దు. భక్తి మార్గంలో మీరు ఎంత ప్రయత్నం చేశారు, ఎన్ని రకాలుగా పురుషార్థం చేశారు, దేనికోసం? ముక్తి కోసమే కదా. ఇప్పుడు బాబా అడుగుతున్నారు, మరి ఇంటికి వెళ్ళే ఆలోచన ఉందా? పిల్లలు ఏమంటారంటే, బాబా దానికోసమే కదా ఇంత భక్తి చేసింది అంటారు. ఇదైతే మీకు అర్థమైంది కదా, ఎంతమంది జీవాత్మలు ఉన్నారో అందరినీ బాబా తీసుకొని వెళ్తారు, కానీ పవిత్రంగా అవుతేనే ఇంటికి వెళ్ళగలుగుతారు.
ఆ తర్వాత పవిత్రమైన ఆత్మలే మొట్టమొదట భూమిపైకి సత్యయుగం నుండి జన్మ తీసుకోవడానికి వస్తాయి. అపవిత్రమైన ఆత్మలైతే పరంధామం ఇంటికి వెళ్ళలేవు. ఇప్పుడు ఇన్ని కోట్ల ఆత్మలు ఉన్నాయి, అందరూ ఇంటికి వెళ్ళాల్సిందే ఆ పరంధామం ఇల్లు, ఈ శాంతిధామం. దానినే వానప్రస్థం అని కూడా అంటాం. బాబా ఆత్మలను పావనంగా చేసి పావన శాంతిధామానికి తీసుకెళ్తారు. బస్, ఎంత సహజమైన విషయం ఇది. అది పావనమైన శాంతిధామం, ఆత్మలకు ఇల్లు. పావనమైన సుఖధామం జీవాత్మలకు నిలయంగా ఉన్నది సత్యయుగం, భూమిపైన ఉన్నటువంటి సుఖధామం. ఇదేమో పతితమైన దుఃఖధామం, జీవాత్మల యొక్క దుఃఖధామం. బాబా మూడు విషయాలు వినిపిస్తున్నారు. ఒకటేమో పావనమైన ఆత్మల శాంతిధామం, రెండోది పావనమైన జీవాత్మల సుఖధామం, మూడోది పతితమైన జీవాత్మల యొక్క దుఃఖధామం. ఇప్పుడైతే దుఃఖధామం సమాప్తమై ఇంకా సుఖధామం యొక్క స్థాపన జరుగుతుంది. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు ఏమీ లేవు. శాంతిధామం అంటే పవిత్రమైన ఆత్మలు నివసించేటువంటి స్థానం, అది ఆత్మలందరి యొక్క పవిత్రమైన ప్రపంచం, నిర్వికారి ప్రపంచం. దాన్నే బాబా వాయిస్లెస్ అంటారు. నిర్వికారి అంటే వాయిస్లెస్, అలాగే బాబా ఇన్కార్పోరియల్ వరల్డ్ అంటున్నారు. ఇన్కార్పోరియల్ వరల్డ్ అంటే నిరాకారి ప్రపంచం, కార్పోరియల్ అంటే ఆకారం కలిగి ఉండడం, ఇన్కార్పోరియల్ అంటే నిరాకారము అని అర్థం. అందుకే పరంధామాన్ని నిర్వికారి ప్రపంచం, నిరాకారి ప్రపంచం అంటారు. ఈ ప్రపంచం అయితే జీవాత్మలది, అంటే శరీరంతో సహా ఉండేటువంటి ఆత్మలది. జీవం అంటే శరీరం. మరి ఇక్కడ అందరూ పతితంగా అయ్యారు. ఇప్పుడు బాబా ఆత్మలను పావనంగా చేసి పావన ప్రపంచమైన శాంతిధామానికి తీసుకెళ్తున్నారు. తర్వాత ఎవరైతే రాజయోగం నేర్చుకుంటారో వారే పావనమైన సుఖధామంలోకి రాగలుగుతారు. ఇదైతే చాలా సహజమైన విషయం. ఇందులో ఏ విషయం గురించి మీరు చింతించే అవసరం లేదు. బుద్ధితో అర్థం చేసుకోవాలి. ఆత్మలందరి తండ్రి స్వయంగా వచ్చారు, మమ్మల్ని పావనమైన శాంతిధామానికి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళే మార్గాన్ని మేమందరం మరచిపోయాము, అందుకే తండ్రి స్వయంగా వచ్చి తెలియజేస్తున్నారు అని ఇలా మనసులో సంకల్పాలు కలగాలి. కల్పం ఇలా బాబా వచ్చి పిల్లలతో మాట్లాడతారు. హే పిల్లలు, నన్ను శివబాబాని జ్ఞాపకం చేయండి. సర్వుల సద్గతి దాతను సద్గురువుని నేనే. వారే వచ్చి ఆత్మలకు సందేశాన్ని, శ్రీమతాన్ని ఇస్తున్నారు. పిల్లలు ఇప్పుడు మీరేం చెయ్యాలి? అభి తుమ్కో క్యా కర్నా హే? ఆధాకల్ప్ తుమ్నే బహుత్ భక్తికి దుఃఖ్ ఉఠాయా హే? అర్ధకల్పంగా మీరు చాలా భక్తి చేశారు, చాలా దుఃఖాన్ని పొందుతూ వచ్చారు. ఖర్చా కర్దే కర్దే కంగాల్ బన్ గే హో? ఖర్చు పెడుతూ పెడుతూ మీరు పేదవారిగా అయిపోయారు అంటున్నారు. ఆత్మ కూడా సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా మారిపోయింది. బస్, ఎత్తోడి బాత్ హీ సమజ్నే కి హే? అంతే, ఈ కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా లేదా? మరి ఇంటికి వెళ్ళాలనే కోరిక ఉందా లేదా? పిల్లలు ఏమంటారు? హా బాబా, జరూర్ చెల్నా హే. అవును బాబా, తప్పనిసరిగా ఇంటికి వస్తాము అంటారు. అది మా యొక్క స్వీట్ సైలెన్స్ హోమ్ అంటారు పిల్లలు. ఇదైతే అర్థం చేసుకుంటున్నారు కదా, నిజంగా ఇప్పుడు అందరూ పతితంగా అయ్యారు, అందుకే ఎవరూ ఇంటికి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ పాపాలన్నీ తొలగిపోతాయి. కల్పకల్పం బాబా ఇదే సందేశాన్ని ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహమైతే వినాశనం అయ్యేదే ఉంది, బాకీ ఆత్మకు వాపస్ జానా హే. ఇక ఆత్మలన్నీ తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది. దానినే నిరాకారి ప్రపంచం అంటారు. నిరాకారి ఆత్మలన్నీ అక్కడ నివసిస్తాయి. అది ఆత్మలన్నింటికి ఇల్లు. నిరాకారుడైన తండ్రి కూడా అక్కడే ఉంటారు.
బాబా వచ్చేది లాస్ట్లో, ఎందుకంటే అందరినీ ఇంటికి తీసుకెళ్ళాలి కదా. కాబట్టి నాటకం ఎండింగ్లో బాబా వస్తారు. ఒక్కరు కూడా పతితమైనటువంటి ఆత్మలు పరంధామంలో ఉండవు. ఇందులో అసలు మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడే విషయాలు ఏమీ లేనే లేవు. గాయనం ఏమని చేశారు, హే పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చేసి ఇంటికి తీసుకెళ్ళండి అంటారు. అందరికీ తండ్రి కదా. ఎప్పుడైతే కొత్త ప్రపంచంలో పాత్ర వహించడానికి మీరు వస్తారో అప్పుడు కొద్దిమందే ఉంటారు. మిగతా కోట్లాది సంఖ్యలో ఉన్నటువంటి ఆత్మలందరూ పరంధామం ఇంట్లోనే రెస్ట్లో ఉంటారు. సపోజ్ ఇప్పుడు చూస్తే 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంతమందిలో సత్యుగం స్టార్టింగ్ పాపులేషన్ ఎంత? 9 లక్షలు. అంటే 1 కోటి కూడా కాదు, 1/2 కోటి కూడా కాదు, 1/4 కోటి కూడా కాదు. కేవలం 9 లక్షల మంది భూమిపైకి వస్తారు. మిగతా ఆత్మలన్నీ పరంధామం ఇంటిలోనే ఉంటాయి. ఇదైతే మీకు తెలుసు కదా, కొద్దిమంది జీవాత్మలే ఉంటారు. సత్యుగంలో వృక్షం చిన్నగా ఉంటుంది, నిదానంగా ఆ మొక్క పెరుగుతూ ఉంటుంది. వృక్షంలో తర్వాత అనేక ధర్మాలు అవుతాయి. వెరైటీ ధర్మాల వృక్షం ఇది, దీనిని కల్ప వృక్షం అంటారు. ఏదైనా మీకు అర్థం కాకపోతే అడగవచ్చు అంటున్నారు. కొందరు అంటారు, బాబా కల్పం ఆయుష్ 5000 సంవత్సరాలు అని ఎలా నమ్మాలి? అరే బాబా అయితే సత్యమైన విషయాలనే వినిపిస్తూ ఉన్నారు కదా. చక్రం యొక్క లెక్కను కూడా బాబా క్లియర్గా తెలియజేశారు కదా. ఈ కల్పం యొక్క సంగమ యుగంలోనే బాబా వచ్చి దైవీ రాజధాని యొక్క స్థాపన చేస్తారు. ఆ రాజధాని ఇప్పుడు లేనే లేదు. సత్యుగంలో ఒకే దైవీ రాజధాని ఉంటుంది. ఈ సమయంలో మీకు రచయిత రచన యొక్క జ్ఞానాన్ని బాబా వినిపిస్తూ ఉన్నారు. అంటే రచయితనే స్వయంగా వచ్చి రచన గురించి చెప్తూ ఉన్నారు. బాబా అంటారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను, కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేస్తాను. పాత ప్రపంచం అయితే సమాప్తం అయ్యేది ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్తది పాతగా, పాత నుండి మళ్ళీ కొత్తగా తయారవుతుంది. ఇందులో 4 భాగాలు పూర్తిగా ఉన్నాయి, 4 ఈక్వల్ పార్ట్స్ అంటారు. దీనినే స్వాస్తికగా చూపించారు. స్వస్తిక్ గీసినప్పుడు 4 భాగాలు సమానంగా ఉంటాయి కదా, కానీ మనుషులకు అర్థమే కావటం లేదు. భక్తి మార్గంలో ఒక విధంగా బొమ్మలతో ఆడుకున్నట్టుగా ఆడుకున్నారే తప్ప వాటి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే చిత్రాలు ఉన్నాయి. దీపావళి రోజున ప్రత్యేకంగా దుకాణాల్లో దేవి లక్ష్మి యొక్క చిత్రాన్ని పెడతారు, మహాలక్ష్మి యొక్క పూజను చేస్తారు. అనేక చిత్రాలున్నాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఒకరేమో శివపాప, మరి మనమందరం వారికి పిల్లలం. ఫిర్ యహావో తో లక్ష్మీనారాయణ కా రాజ్, ఫిర్ రామ్ సీతా కా రాజ్, ఫిర్ బాత్మే ఔర్ ధర్మ ఆతే హే. కల్పవృక్షంలో క్రింద నుండి చూసినట్లయితే ముందు శివబాబా, ఆ తర్వాత సంగమ యుగంలో మనం పిల్లలం, ఆ తర్వాత ఇంకా కాండం భాగంలోకి వెళ్ళినట్లయితే ముందు లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత సీతారాములు, ఆ తర్వాత మిగతా అనేక ధర్మాలు అనేవి వస్తూ ఉంటాయి కొమ్మల రూపంలో. జిస్సే తుమ్ బచ్చుం కా కనెక్షన్ హీ నహీ హే, అసలు మీకు ఏమాత్రం కనెక్షన్ లేనటువంటివి ఎన్నో వస్తాయి. అవన్నీ వాటి సమయానికి ఆ ధర్మస్థాపనలు జరుగుతాయి. ఆ ధర్మస్థాపనలు చేసిన తర్వాత ఆ ధర్మమాత్మలని కూడా బాబా తీసుకొని ఇంటికి వెళ్తారు. అందరూ ఇంటికి వెళ్ళేదే ఉంది. పిల్లలందరినీ ఇప్పుడు బాబా ఇంటికి తీసుకెళ్తున్నారు. మొత్తం ప్రపంచమంతా వినాశనం అవుతుంది. ఇందులో ఏముందని అంటున్నారు బాబా, ఈ ప్రపంచమంతా వినాశనం అయ్యేదే ఉంది. ఈ ప్రపంచంతో మీరు అస్సలు మనసు పెట్టుకోకూడదు, మీ హృదయం దీనివైపు ఉండకూడదు. ఒక్క ప్రియుడైనటువంటి బాబాతోనే ఉండాలి. బాబా ఏం చెప్తున్నారు, నా ఒక్కడితోనే మీ మనసును జోడించుకోండి, అప్పుడే మీరు పావనంగా అవుతారు అంటున్నారు. బాబాతో జోడించుకొని మిగతా అన్నిటితో కూడా జోడించుకుంటే పావనంగా కాలేరు. ఇప్పుడు చాలా గడిచిపోయింది, కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. యోగంలో లేకపోయినట్లయితే అంతిమంలో చాలా పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది, శిక్షలు పొందుతారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇది కూడా మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా,
మేము ఇంటిని వదిలి ఎంత కాలమైంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఇన్ని రకాల పాటలు పడుతున్నాము అని అనిపిస్తుంది కదా. బాబా ఇంటిలోనే లభిస్తారు, సత్యుగంలో లభించరు. ముక్తిధామానికి వెళ్ళటానికి మనుషులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, దాన్నంతా భక్తి మార్గం అంటారు. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమైంది, డ్రామానుసారంగా పాత్ర భక్తిది పూర్తవుతుంది. ఇప్పుడు ఇప్పుడు బాబా అంటారు, నేను ఇంటికి తీసుకెళ్లేందుకే వచ్చాను, తప్పనిసరిగా తీసుకొని వెళ్తాను. ఎవరైతే పావనంగా అవుతారో వారు సత్యుగంలో వచ్చి ఉన్నతమైన పదవిని తీసుకుంటారు. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏమీ లేదు అంటున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేయండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఎలాంటి శిక్ష విధించకుండా మిమ్మల్ని నేను ఇంటికి తీసుకెళ్తాను. మీరు నా స్మృతిలో ఉంటే వికర్మలన్నీ వినాశనం అవుతాయి, ఒకవేళ స్మృతిలో లేనట్లయితే శిక్షలు తప్పకుండా పడతాయి, పదవి కూడా భ్రష్టమైపోతుంది. ప్రతి 5,000 సంవత్సరాలకి ఒకసారి బాబా వచ్చి ఈ విధంగా జ్ఞానం అర్థం చేయిస్తారు. నేను అనేక సార్లు వచ్చాను, మిమ్మల్ని అనేక సార్లు ఇంటికి తీసుకొని వెళ్ళాను. మీరు పిల్లలే ఓటమి గెలుపుల యొక్క ఈ పాత్రను వహిస్తారు. నేను వచ్చి మీ అందరినీ ఇంటికి తీసుకెళ్తాను. ఇది పతిత ప్రపంచం, అందుకే గాయన ఏమని చేశారు, పతిత పావన రండి అంటారు. మేము వికారీగా పతితంగా అయిపోయాం, వచ్చి నిర్వికారీగా పావనంగా చేయండి అంటూ పిలుస్తున్నారు. ఇదంతా వికారీ ప్రపంచం. ఇప్పుడు పిల్లలైన మీరు సంపూర్ణ నిర్వికారిగా కావాలి. ఎవరైతే ఆలస్యంగా వస్తారో వారు శిక్షలు పొందుతారు. అందుకే బాబా అంటారు, ఒకవేళ మీరు త్రేతాయుగంలోనే డైరెక్ట్గా పరంధామం నుండి వచ్చారంటే 2 కళలు తగ్గిపోతాయి. మీరు ఆల్రెడీ చేసుకున్నటువంటి పురుషార్థంలో కొంచెం శిక్షలు బాగా తిన్నారు అంటే లేటుగా వచ్చేస్తారు. అందుకే సంపూర్ణ పవిత్రంగా కండి అంటున్నారు. ఒకవేళ సంపూర్ణ పవిత్రంగా కాకపోతే శిక్షలు పడతాయి, పదవి కూడా తగ్గిపోతుంది. అందుకే పురుషార్థంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు, పూర్తి పురుషార్థం చెయ్యాలి, పదవి తగ్గిపోకూడదు. భలే రావణ రాజ్యం లేకపోయినా పదవైతే నంబర్ వారీగానే ఉంటుంది కదా. సత్య త్రేతాయుగాల్లో అక్కడ రావణుడు ఉండడు, దుఃఖం ఉండదు, బాధలు ఉండవు, కానీ పదవుల్లో తేడా అయితే ఉంది కదా. ఆత్మలో మాలిన్యం చేరినట్లయితే శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది. ఆత్మ గోల్డెన్ ఏజ్డ్గా ఉంటే గోల్డెన్ శరీరం, అంటే శరీరం యొక్క క్వాలిటీ కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే సిల్వర్ ఏజ్లోకి వచ్చేస్తుందో అప్పుడు శరీరం కూడా దానికి తగినట్టుగానే లభిస్తుంది. మరి వెండి యొక్క అలాయ్ ఆత్మలో పడటంతో రోజు రోజుకి ఇంకా చీచీగా అవుతుంది, అలా ఆత్మలో మలినాలు కలుస్తూనే ఉంటాయి. బాబా చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. మీకు ఏదైనా అర్థం కాకపోతే చెయ్యొద్దండి, బాబా మళ్ళీ రిపీట్ చేసి ఇంకా వివరంగా చెప్తారు. 84 జన్మల్లో మీరు చక్రంలో తిరుగుతూ వచ్చారు, దాని గురించి అర్థం చేయించాలి. బాబా అంటారు, ఈ 84 జన్మల యొక్క అంతిమంలో ఇతని శరీరంలో నేను ప్రవేశించాను, ఇతనే మళ్ళీ 1గా మొదటి నంబర్లోకి వస్తారు. ఎవరైతే 1 ఆత్మ ఉన్నారో వారే 1 లాస్ట్గా అవుతారు, వారే మళ్ళీ 1 నంబర్లోకి వెళ్తారు. అనేక జన్మల అంతిమంలో ఆత్మ పతితంగా అయిపోయింది, పాప పతిత పావనుడు మళ్ళీ వారి శరీరంలోనే ప్రవేశించి అందరినీ పావనంగా తయారు చేస్తారు. ఇవన్నీ ఎంత క్లియర్గా అర్థం చేసుకోవాలి, చాలా ఈజీ విషయాలు కదా అంటున్నారు. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ పాపాలు భస్మం అవుతాయి. గీత జ్ఞానం అయితే మీరు బాగా విన్నారు, వినిపించారు, కానీ దానితో మీరు సద్గతినేమీ పొందలేదు. చాలామంది సన్యాసులు కూడా తమ మధురమైనటువంటి ధ్వనితో మీకు శాస్త్రాలను వినిపించారు. ఆ ధ్వనితో వింటూ వింటూ చాలా గొప్ప వ్యక్తులు అందరూ కలిసి ఆ సంఘటనలో, ఆ సమావేశంలో పాల్గొని వారు చెప్పేటువంటి ప్రసంగాలు వినేవారు. కనరసం కదా, ఎవరైనా మంచి వాయిస్తో ఏదైనా కథ రూపంలో చెప్తున్నారంటే శాస్త్రాలను కూడా అందరూ వినడానికి అక్కడ సమావేశం అవుతారు.
మరి భక్తి మార్గంలో చాలా కనరసం ఉంది. ఇక్కడైతే ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయాలి. భక్తి మార్గం ఇప్పుడు పూర్తయింది. బాబా చెప్తారు, నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికే వచ్చాను. ఈ జ్ఞానం ఇంకెవరికి తెలియదు, నేనే జ్ఞాన సాగరుడిని. జ్ఞానం అని నాలెడ్జ్ని అంటారు. మీకు మొత్తము చదివిస్తూ ఉన్నాను. 84 జన్మల చక్రం గురించి కూడా అర్థం చేయిస్తున్నాను. మీలో మొత్తం జ్ఞానం ఉంది. స్థూలవతనం నుండి సూక్ష్మవతనం క్రాస్ చేసి తర్వాత మీరు మూలవతనానికి వెళ్తారు. మనకి ఇక్కడి నుండి ఇంటికి మధ్యలో సూక్ష్మవతనం ఉంది. వయా సూక్ష్మవతనం పరంధామం వెళ్తాం. మొట్టమొదట లక్ష్మీనారాయణుల డినాస్టీ ఉంటుంది. అక్కడ వికారీ సంతానమే ఉండరు, రావణ రాజ్యమే లేదు. యోగ బలంతోనే అన్నీ జరుగుతాయి, మీకు సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు అబ్బాయి గర్భమహల్లోకి వస్తున్నాడు అని చాలా సంతోషంగా ఆత్మ గర్భంలోకి వెళ్తుంది. ఇక్కడైతే మనుషులు ఎంత ఏడుస్తూ ఉంటారు, ఎంతగా దుఃఖపడుతూ ఉంటారు. శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు దుఃఖమే, శిశువు గర్భం నుండి బయటికి రాగానే కూడా దుఃఖమే. ఏడుస్తూ ఏడుస్తూ జన్మ తీసుకుంటారు. ఇక్కడైతే గర్భ జైల్లోకి వెళ్తుంది కదా ఆత్మ, అక్కడ ఏడ్చే బాధుకునే అవసరమే ఉండదు. శరీరం మారుస్తారంతే. శరీరాన్ని సహజంగా సర్పం ఎలా అయితే తన కుపుసాన్ని వదిలిపెడుతుందో అంత సహజంగా సత్యుగంలో శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏమీ లేదు ఇందులో. అధికంగా అడిగే అవసరం కూడా లేదు అంటున్నారంటే చాలా డౌట్స్ ఉన్నాయి అని మీరు ఆలోచించే అవసరం కూడా లేదు. బాబానే చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా మురళిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముఖ్యమైన విషయము పావనంగా అవ్వటం. పావనంగా తయారవ్వడానికి పురుషార్థంలో నిమగ్నం అవ్వాలి. తండ్రిని జ్ఞాపకం చేయడం ఇదేమైనా కష్టమా ఏంటి? తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నారు. నేను మీ తండ్రిని, మీకు సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ ఒక్క అంతిమ జన్మలో మీరు నన్ను జ్ఞాపకం చేయలేరా? ఇదైతే మంచి రీతిగా మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లలు ఇక్కడ బాబా ముందు బాబా చెప్తూ ఉంటే చాలా ఉత్సాహం సంతోషంతో వింటారు. ఇంటికి వెళ్ళారు అంటే స్త్రీ భార్య మిగతా వారి ముఖాలు చూడగానే మాయ ప్రవేశిస్తుంది, మాయ తినేస్తుంది. బాబా అంటారు, ఎవరిలోనూ మోహమమకారం పెట్టుకోకండి, అంతా వినాశనం అయ్యేదే ఉంది. మీరు జ్ఞాపకం చెయ్యాలి అంటే ఒక్క బాబాను మాత్రమే జ్ఞాపకం చేయాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని రాజధానిని జ్ఞాపకం చేయండి. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. సత్యుగంలో ఇలాంటి దుర్గంధభరితమైనటువంటి పదార్థాలు ఏవి ఉండనే ఉండవు. అక్కడెవరూ మాంసాహారం తీసుకోరు. బాబా అంటారు, వికారాలని వదిలిపెట్టండి అని. ఇక్కడ మీకు నేను విశ్వరాజ్య భాగ్యముని ఇస్తున్నాను. మీకెంత సంపాదన జరుగుతుంది, మరెందుకు పవిత్రంగా ఉండరు? ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడంతో ఎంత భారీ సంపాదన జరుగుతుంది. భలే కలిసి ఉండండి, కానీ జ్ఞాన ఖడ్గం ఇద్దరి మధ్యలో ఉండాలి. పవిత్రంగా ఉండి చూపించాలి, అప్పుడు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఎందుకంటే మీరు బాల బ్రహ్మచారిగా ఉన్నట్లే. వివాహం అయ్యాక కూడా పవిత్రత ధారణ మీరు ఎంత బాగా చెయ్యాలి అంటే బాల బ్రహ్మచారిగా అయినట్టుగా ఉండాలి. ఎంత జ్ఞానం కావాలి! ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి. జ్ఞాన ఖడ్గం మధ్యలో ఉండాలి, ఇద్దరి మధ్యలో. సన్యాసులకు కూడా చూపించాలి, మేము కలిసే ఉంటున్నాం, గృహస్థంలోనే ఉన్నాం, కానీ పవిత్రంగా ఉన్నాము అని. అప్పుడు వారు అనుకుంటారు, వీళ్ళలో చాలా గొప్ప శక్తి ఉంది అని. బాబా చెప్తారు, ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడంతో 21 జన్మలు మీరు విశ్వరాజ్య భాగ్యాన్ని పొందుతారు, విశ్వానికి యజమానిగా అవుతారు. ఎంత గొప్ప ప్రైజ్ లభిస్తుంది! మరెందుకు పవిత్రంగా ఉండి చూపించకూడదు? సమయమైతే చాలా కొద్దిగా ఉంది. ఆవాజ్ భీ హోతా రహేగా, అఖబార్ మే భీ పడేగా. మీ ప్రత్యక్షత కూడా జరుగుతుంది, వార్తా పత్రికల్లో కూడా వస్తుంది, రిహార్సల్స్ కూడా చూస్తూ ఉన్నారు కదా. అంటే సమయం చాలా కొద్దిగా ఉంది అని చెప్పడానికి బాబా ప్రాక్టికల్గా
వార్తాపత్రికల్లో కూడా వేస్తూ ఉన్నారు. వినాశనం జరగబోతుంది అనే వార్త అందరికీ వ్యాపిస్తుంది. దాని రిహార్సల్స్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్క ఆటం బాంబుని ప్రయోగించడంతో గతి ఎలా మారిందో చూడండి అంటున్నారు. అప్పట్లో మరి జపాన్ దేశంలో హిరోషిమా నాగాసాకి రెండు సిటీస్ పైన వేసినటువంటి బాంబు ప్రయోగంతో ఇప్పటి వరకు ఇంకా హాస్పిటల్లోనే పడి ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా ఎంతో రోగాలు వ్యాపించాయి, చాలా నష్టం జరిగింది. ఒక్క బాంబు ప్రయోగంతోనే అంత నష్టం జరిగింది. మరి ఇప్పుడైతే చాలా బాంబులు తయారు చేశారు, ఇంకెవరికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, చాలా కాలం ఆ రోగంతో జీవించడం, అలాంటి పని కూడా ఉండదు ఇప్పుడు. ఇప్పుడైతే ఒక క్షణంలోనే మరణిస్తారు. ఇవన్నీ రిహార్సల్స్ ఫైనల్ స్టేజ్ కోసమే అంటున్నారు. చూస్తారు వెంటనే మరణిస్తున్నారా లేదా అని, ఇంకా యుక్తిని రచిస్తారు. ఇలా క్షతగాత్రులు ఎవరూ మిగిలిపోకూడదు. వీళ్ళందరూ ఒక సెకండ్లోనే శ్వాస తీసుకోగానే మరణించే విధంగా ఉండాలి అని అనుకుంటారు. అందుకే హాస్పిటల్స్ కూడా ఆ సమయంలో ఉండవు. ఎవరు కూర్చొని వాళ్ళ సేవ చేస్తారు? బ్రాహ్మణులకు తినిపించడము, వాళ్ళకు శ్రాతం పెట్టడము, అవేవి కూడా ఉండవు. ఒక్క బాంబు ప్రయోగం జరిగింది అంటే మొత్తం వినాశనం. భూకంపం వచ్చేసి మొత్తం భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఆలస్యమే అవ్వదు. ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు, సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. మరి ఇంత మొత్తం అంతా వినాశనం ఎలా జరుగుతుంది? ముందు ముందు మీరే చూస్తారు. అక్కడైతే ఆదిలో పాపులేషన్ కేవలం 9 లక్షలే ఉంటుంది. ఫకీర్ భీ తుమ్ హో, సాహెబ్ భీ తుమ్ కో ప్యారా హే. బాబా అన్నారు, ఫకీర్గా ఉన్నది కూడా మీరే, యజమాని కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇటువంటి ఫకీర్లకు తండ్రి ఎంత ప్రియంగా అనిపిస్తున్నారు. సత్యయుగంలో అయితే చాలా చిన్న వృక్షం ఉంటుంది, విషయాలు కూడా కొద్దిగానే ఉంటాయి. ఎవరైతే యాక్టర్స్ ఉంటారో ఆత్మలన్నీ అవినాశిగా ఉన్నాయి, వాటి వాటి పాత్రను పోషిస్తాయి. కల్పకల్పం మీరే వచ్చి బాబాకు స్టూడెంట్గా చదువుకుంటారు. మీకు తెలుసు మేము పవిత్రంగా తయారవుతున్నాం, బాబా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తున్నారు అని. బాబా కూడా డ్రామానుసారంగా బంధింపబడి ఉన్నారు అందరినీ ఇంటికి తీసుకొని వెళ్ళేందుకు. అందుకే పేరేమని ఉంది? పాండవ సైన్యం. మీరు పాండవులు ఏం చేస్తున్నారు? మరి మీరు తండ్రి నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు, ఉన్నది ఉన్నట్లుగా కల్పకృతం మాదిరిగా, నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే. బాబా నుండి పొందేటువంటి ఫలము నంబర్ వారీగా మనం తీసుకుంటాం. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకు నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కోసం ముఖ్య సారము 1st పాయింట్, బాబాకు ప్రియంగా తయారయ్యేందుకు పూర్తి ఫకీర్గా అవ్వాలి. ఫకీర్ అంటే నిరుపేదగా అవ్వాలి, బేకర్. ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు బాబా, అంతా నీదే, నాకేమీ లేదు, నాకుంటే ఒక్క బాబానే నావాడు, ఇంకేది నాది కాదు. అలాంటి పూర్తి ఫకీర్గా అవ్వాలి. దేహాన్ని కూడా మరిచి స్వయాన్ని ఆత్మగా భావించటమే ఫకీర్గా అవ్వటం. తండ్రి నుండి గొప్పలోకెళ్ళ గొప్ప ప్రైజ్ని తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా అయి చూపించాలి. 2nd పాయింట్, తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి పాత ప్రపంచంతో మనసు పెట్టుకోకూడదు. ఒక్క ప్రియుడైన బాబాతోనే మనసు పెట్టుకోవాలి. తండ్రిని రాజధానిని జ్ఞాపకం చేయాలి. 1st పాయింట్లో బాబా ఏం చెప్తున్నారంటే మీరు ఫకీర్గా అవ్వండి. ఫకీర్గా అవుతే బాబా నుండి ప్రైజ్ తీసుకుంటారు సంపూర్ణ పావనంగా అయి. దీనికోసం చూపించాలి.
ఇంకేమీ లేదు, దేహాన్ని కూడా మరిచిపోయి కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి, ఆత్మను పావనంగా చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్లో చెప్పారు. సెకండ్ పాయింట్లో బాబా ప్రియుడైన నాపైననే ప్రేమను పెట్టుకోండి అంటున్నారు. తండ్రిని, రాజధానిని జ్ఞాపకం చేయాలి. వరదాన్ బ్రాహ్మణ్ జీవన్ మే సదా చియర్ఫుల్ ఔర్ కేర్ఫుల్ మూడ్ మే రహనే వాలే కంబైన్డ్ రూప్ దారీ భవ. బ్రాహ్మణ జీవితంలో సదా చియర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్లో ఉండేటువంటి కంబైన్డ్ రూపధారీ భవ. బ్రాహ్మణ జీవితంలో సదా చిరునవ్వుతో ఉంటూ మరియు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉంటూ, ఈ రెండు కూడా బాబా మూడ్స్ పేర్లు చెప్తున్నారు, చియర్ఫుల్ మూడ్, కేర్ఫుల్ మూడ్. ఈ రెండు మూడ్స్లో ఉండేటువంటి కంబైన్డ్ రూపధారీ భవ. వివరణ, ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత యొక్క మూడ్ పరివర్తన చెందుతుంది అంటే దానిని సదాకాలం యొక్క ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితంలో సదా చియర్ఫుల్గా మరియు కేర్ఫుల్ మూడ్ ఉండాలి. అంటే మన మూడ్ కూడా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి మరియు అన్ని విషయాలలో కేర్ఫుల్గా ఉండాలి. మూడ్ మారకూడదు. ఎప్పుడైతే మూడ్ మారుతుందో అప్పుడు నాకు ఏకాంతం కావాలి, నాకెవరితో మాట్లాడాలని అనిపించట్లేదు, నాకు ఏకాంతం కావాలి అని అంటారు. ఈరోజు నా మూడ్ బాగోలేదు అని అంటారు. మూడ్ ఎందుకు మారుతుంది మరి? ఎప్పుడైతే ఒంటరిగా అయిపోతారో అప్పుడు మూడ్ మారుతుంది. అందుకే సదా కంబైన్డ్ రూపంలో ఉండండి, అప్పుడు మూడ్ పరివర్తన అవ్వదు. ఎప్పుడు బాబాతో కంబైన్డ్గా ఉన్నట్లయితే అలాంటి మూడ్ స్వింగ్స్ అనేవి ఉండవు. ఇంకా శ్లోకన్ కోయి భీ ఉత్సవ మనానా అర్థాత్ యాదోర్ సేవాకే ఉత్సాహమే రెహనా. ఏదైనా ఉత్సవాన్ని జరుపుకోవడము అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండటం. పండుగ జరుపుకోవడము అంటే ఉత్సవం అంటారు కదా పండుగను, కానీ అది జరుపుకోవడం అని ఎప్పుడంటారు? తండ్రి యొక్క స్మృతిలో, సేవ యొక్క స్మృతిలో ఉంటూ ఉత్సాహంగా ఉన్నప్పుడు. ఆ ఉత్సాహమే ఉత్సవం యొక్క అనుభూతిని చేయిస్తుంది. ఈరోజు స్వమానము, నేను కంబైన్డ్ రూపధారి ఆత్మను. రోజంతా బాబాతో కంబైన్డ్గా ఉన్న అనుభవం చేసుకుంటూ చియర్ఫుల్గా కేర్ఫుల్గా మన మూడ్ని తయారు చేసుకుందాం. ఓం శాంతి.